వెల్కమ్ టు హ్యాస్టాగ్గా నా పేరు చేసినాం ఒకసారి మోసపోతే తెలియని రెండోసారి మోసపోతే అమాయకత్వం మూడోసారి మోసపోతే చేతగానతనం కింద వస్తుంది అందుకే ఇప్పుడు కమ్యూనిస్టులు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్థానాలు ఇచ్చే వరకు కూడా నిలబడాలి అనేటువంటి అభిప్రాయంతో కమ్యూనిస్టులు ఉన్నారు తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది రాజ్యాధికారం అనేది అంత ఈజీ కాదు అనేటువంటి విషయం కమ్యూనిస్టులకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు అందుకే బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతోటి పొత్తు పెట్టుకున్నారు ఆ సందర్భంగా కేసీఆర్ తోటి మోసపోయామనేటువంటి విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తూ ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీతోటి మంత్రాలు జరుగుతున్నప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఏవైతే స్థానాలు అనుకున్నారో అవి ఇచ్చేంత వరకు కూడా పొత్తుకు అంగీకరించకుండా ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలకి పొత్తు పెట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు పొత్తు పెట్టుకోనందువల్ల నష్టం కూడా లేదు అందుకే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి ఇప్పటి వరకు కూడా ఆయా పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం వల్లే నష్టపోయాము అనేటువంటి అభిప్రాయంతో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి గతంలో కూడా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళతోటి లైజనింగ్ జరపడం ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయి సిద్ధాంతాలకు భిన్నంగా కొంతమంది వ్యవహరించడం వల్లే ప్రజాక్షేత్రంలో బలహీనపడ్డాము అనేటువంటి అభిప్రాయానికి రావడంతో ఈసారి పొత్తు విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండాలని కామ్రేడ్లు నిర్ణయించుకున్నారు అందుకే ప్రత్యేకించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక డిమాండ్ ఉంచడం జరిగింది రాబోయేటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్టులకు పొత్తు పొత్తు కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో పాలేరు కొత్తగూడెం మునుగోడు మిరియాలగూడ ఈ నాలుగు స్థానాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే సిపిఐకి మూడు స్థానాలు అలాగే సిపిఎంకు మూడు స్థానాలు కావాలనేటువంటి ఒక డిమాండ్ వస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ రెండు మాత్రమే ఇస్తామని చెప్తూ ఉంది సిపిఐకి అదనంగా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్తే చెప్తూ ఉంది హామీ ఇస్తుంది ఆ మేరకు కానీ కమ్యూనిస్ట్ మాత్రం తగ్గేటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే కమ్యూనిస్టులు ప్రధానంగా కోరేటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయంటే హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఖచ్చితంగా సిపిఐ కోరుతోంది డిమాండ్ చేస్తుంది ఆ స్థానం నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కోరుతోంది ఒకవేళ పొత్తు కుదిరితే కనుక హుస్నాబాద్ స్థానం నుంచి ఖచ్చితంగా సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ టికెట్ను ఆశిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ పోటీ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ పొత్తు కుదిరితే కనుక అందుకే పొన్నం ప్రభాకర్కి రాబోయేటువంటి రోజుల్లో ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సహజంగా ఇస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎంపీగా పనిచేశారు యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎదిగారు విద్యార్థి నాయకుడిగా అందరికీ సుపరిచయమే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పుణికుపుచ్చుకున్నటువంటి లీడర్ ఆయన ఎన్ఎస్ఈ నుంచి ఎదిగినటువంటి లీడర్ కూడా అందుకే పార్టీ భావజాలం కూడా పుష్కలంగా ఉంది హుస్నాబాద్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం లేకపోతే గనక అప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మిరియాలు కూడా ఖచ్చితంగా సిపిఎం పార్టీకి మిరియాల కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ పొత్తు కనుక కుదిరితే మిర్యాలు కూడా కాన్స్టెన్స్కి సంబంధించి జానారెడ్డి కుమారుడికి ఇప్పించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు జానారెడ్డి ఈసారి రాజకీయాలకు దూరంగా ఉన్నారు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన నాగార్జున సాగర్ కానీ మిరియాలు కూడా స్థానాన్ని కానీ ఆశిస్తూ దరఖాస్తు కూడా చేయకుండా దూరంగా ఉండిపోయారు ఆయన కుమారులకు మాత్రమే నాగార్జున సాగర్ మిర్యాలు కూడా రెండు కాన్స్టెన్సులను తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ వేదికగా రాయపూర్లో చేసినటువంటి డిక్లరేషన్ ప్రకారం సెవెంటీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్స్ ఈసారి ఇచ్చేటువంటి అవకాశం లేదు సంస్థాగతంగా వాళ్ళ సేవలను మాత్రం ఉపయోగించుకుంటారు అలాగే ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనేటువంటి సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే జానారెడ్డి కుమారులకి ఒకళ్ళకే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మిర్యాలకు కూడా సిపిఎంకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక పాలేరు కమ్యూనిస్టులు అడుగుతున్నటువంటి పాలేరును ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆల్రెడీ పాలేరుకు సంబంధించి ఇప్పటికే శర్మల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నారు ఆ మేరకు ప్రక్రియ కూడా కొనసాగుతుంది సోనియా గాంధీ సమక్షంలో చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఏ రోజైనా ఆ పార్టీని విలీనం చేసేటువంటి అవకాశం ఉంది అప్పుడు పాలేరు నుంచి శర్మలు ఆశిస్తున్నారు కాబట్టి పాలేరు స్థానాన్ని ఆమెకు ఇవ్వాల్సి వస్తుంది లేదా పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇన్ కేస్ తుమ్మల నాగేశ్వరరావు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే తుమ్మల నాగరావుకి పాలేరు నుంచి టికెట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పైగా తుమ్మల నాయసరావు కూడా పాలేరులో పోటీ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ క్రమంలో పాలేరు స్థానం ఇచ్చేటువంటి అవకాశం లేదు కమ్యూనిస్టులకి అందుకే మిరియాలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇక కొత్తగూడెం కొత్తగూడెం కమ్యూనిస్టులకు బలమైన స్థానం కొత్తగూడెం కూడా కమ్యూనిస్టులకు ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఫైనల్గా కమ్యూనిస్టులతో కనుక పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అయితే త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మునుగూడలో కానీ కొత్తగూడెంలో కానీ మిర్యాలగూడెంలో కానీ ఉస్నాబాద్ కానీ ఈ నాలుగు కాన్సెన్స్లో ఇవ్వకుండా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించదు ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి ఇవ్వకపోవచ్చు అలాగే కరీంనగర్ నుంచి ఉస్నాబాద్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు కొత్తగూడెం మిర్యాలగూడ ఈ మూడు స్థానాలను కూడా ఇవ్వాల్సి వస్తుంది మిగిలినటువంటి పాలేరు స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు బహుశా కాంప్రమైజ్ కావచ్చు కమ్యూనిస్టులు సో ఈ నేపథ్యంలో సంప్రదింపుల స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అలాగే కాంగ్రెస్ మధ్య పొత్తు వ్యవహారం రాబోయేటువంటి రోజుల్లో నాలుగు స్థానాల్లో త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ అదే జరిగితే కనుక జానారెడ్డి అలాగే పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరూ కూడా రాజకీయ తెర మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించే అవకాశం లేదు అనేది చాలా విస్తృతంగా నిపిస్తున్నటువంటి క్రమంలో ఏ మేరకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తుకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ నాలుగు స్థానాలు ఇవ్వకపోతే కనుక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్